నందమూరి బాలయ్య కథ తెలిసిందే కదా. బాలయ్య దగ్గరికి పోవుడన్నా, ఆకలితోటిన్న పులి దగ్గరికి పోవుడన్నా, రెండో ఒకటే. పులి దగ్గరికి పోతే పంజాయిశ్రుడు, బాలయ్య దగ్గరికి పోతే శంపవలుగుడు ఖాయమే అన్నది వాళ్ళలో సరి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. బాలయ్య సార్ కు దగ్గరగా పోవుడన్నా, కరెంటు ట్రాన్స్ఫార్ కు దగ్గరుండుడన్నా, రెండో ఒకటే. బస్సు యాత్ర పేరుతోటి రాయలసీమలో టూర్ వేసే పేరంటం పెట్టుకుండు కదా, ఇలా హిందూపురానికి హెలికాప్టర్ లో పోయిండు. ఇక అభిమానులు కార్యకర్తలు ఎదుర్కొని వచ్చిండ్రు. అందులో ఓ అభిమాని బాలయ్యను చూసిన ఆనందంలా పూనకం వచ్చి సెల్ఫీ దిగ చూసిండు. గంతే ఇక బాలికాకకు మస్తు కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు అని మోషయ్యతోటి గట్టిగా మోతిండు. అదే టైంలా ఆడోళ్లు దండం పెడుతుంటే వాళ్ళకి మళ్ళా అప్పుడే నవ్వుకుంటే నమస్తే పెట్టబట్టిండు. బాలయ్య బుల్బుల్ దెబ్బలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఈ బాలయ్య తీకకు మందు లేదని కొందరంటే కొన్ని అంతే ఎప్పటికీ మారాయి అని ఇంకొందరు అంటున్నారు. అసోంటి మనిషి అని తెలిసినా కూడా దగ్గరికి పోయేటందుకు ముందుగాల ఈళ్ళకి సిగ్గు లేదని ఇంకొందరు ఇట్లా తీరు కామెంట్లు చేస్తుర్రు. మాజీ సీఎం కేసీఆర్ సారు ఎలక్షన్ల ప్రచారంలో దిగుతుండు. ప్రభుత్వ వ్యతిరేకతను ఆయుధంగా మలుచుకొని కారు గేరును మార్చి స్పీడ్ అందుకునే తట్టు సారు ప్లాన్ వేసిండట. బాగా కలిసి వచ్చిన షేవెళ్ల నుంచే గులాబీ పార్టీ గుబాళించే తట్టు మీటింగ్ పెడుతుండ్రట. మొన్న రైతులను కలుసుడు, అంతకు మున్పు నీల పంచాయతీ మీద సభ పెట్టినప్పుడు తప్ప కేసీఆర్ సారు బయటకు వస్తున్నది లేదు. ఏమున్నా లీడర్లే ఫామ్ హౌస్ కు పోయి కలిసి వస్తుండ్రు. అయితే ఓట్లకు సరిగ్గా నెల రోజులున్నది కాబట్టి ఇప్పటి సంది ప్రచారంలో రువ్వడి పెంచిండు సారు. ఇవాళ మాపట్టించి షేవెల్లెలా పెద్ద బహిరంగ సభతోటి ప్రచారానికి శంకరావం ఊరించిండు. షేవెల్లెలున్న ఫరాక్ అజేజ్ గ్రౌండ్ లా సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్ సార్ ప్రసంగించబోతుండు. తెలంగాణ వచ్చినాక షేవెల్ల ఎంపీ సీట్ ను బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలననే పట్టుదలతోటి ఉన్నది. కేసీఆర్ తొలి సభకు 2 లక్షల మంది జనాలు రప్పించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. షేవెల్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తుండి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముదిరాజుల ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాసానిని గెలిపించుకోవాలనే పట్టుదలతోటి కారు పాటున్నది. షేవెల్ల సభ అయిపోయినాక ఈ నెల 16 తారీఖు సంది కేసీఆర్ సారు సంగారెడ్డి జిల్లాకు పయనంగా అవుతున్నాడు. సుల్తాన్పూర్ దగ్గరున్న సింగూర్ చౌరస్తా కాడ మల్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. ఇట్లా కేసీఆర్ సార్ వరుసగా మీటింగ్లతోటి క్యాడర్ కు మంచి ఊపు వచ్చినట్టు అవుతుంది. గెలుపు మీద అందరికి ధీమా పెరిగింది. అటు హరీష్ సారు కేటీఆర్ సారు అందరినీ ఉరికిస్తుండే వరకు క్యాడర్ల కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయిందని మాట్లాడుకుంటున్నారు కార్పాటోళ్లు. చూడాలి మరి ఏమైతుందో.